చిన్నశంకరంపేట మండలం మడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు ఆకస్మికంగా సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఆరోగ్య కేంద్రంలో పిల్లలకు రోగ నిరోధక శక్తిని ఇచ్చే టీకాల కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. టీకాలు తీసుకునేందుకు వచ్చిన చంటి పిల్లలకు జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు టీకాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్నపిల్లలలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు టీకాలు వేయటం జరుగుతుందని, అదేవిధంగా ఈ నెల 12వ తేదీన నిమోనియా నిర్మూలన కోసం టీకాలు వేయడం కోసం జిల్లాలో చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారో గుర్తించే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లతో పాటు డిఎంఈహెచ్ఓ ఫహీం పాషా, మండల వైద్యాధికారి శ్రావణి, ఏఎన్ఎం ప్రియాక, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. వాటితో ఎవరు కూడా దగ్గును పడకూడదు, అదేవిధంగా ప్రాణాలు కోల్పోకూడదు అనేది భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ లక్ష్యం దిశగా 100% ఎవరైతే చెప్పారో వాళ్ళందరికీ కూడా అందాల్సినటువంటి వ్యాక్సిన్స్ అన్నీ కూడా తీయాలనేటువంటి ఆలోచనతో మనం కార్యక్రమం తీసుకున్నాం. మనం ఐపీవి వ్యాక్సిన్ కానివ్వండి, జేఈ వ్యాక్సిన్ కానివ్వండి, అదేవిధంగా పెంటావలెంట్ అన్ని వ్యాక్సిన్స్ మనం ఇస్తున్నాం. మరి 12వ తారీఖు నాడు, రేపు ఆగస్టు 12వ తారీఖు నాడు టీసీవి అంటే న్యూమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ అనేటటువంటి న్యూమోనియా రాకుండా వేసే వ్యాక్సిన్ కూడా మనం అందుబాటులో తీస్తున్నాం. మరి 3 డోసులు ఇవ్వాల్సి ఉంటుంది, అంటే 6 వారాలకొకటి, 14 వారాలకొకటి, 9 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వడం జరుగుతుంది. కొంత లోపల పిల్లల్లో దాదాపుగా 15% చనిపోతున్నారు. మరి వాళ్ళందరినీ కూడా మనం ఒక్క మనిషి కూడా చనిపోవద్దు అనేటటువంటి ఆలోచనతో ఈ న్యూమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ అనేది స్ట్రెప్టోకాకస్ అనేటటువంటి బ్యాక్టీరియా వల్ల వస్తుంది. మరి దీనిలో ఏంటంటే న్యూమోనియా ఒక్కటే కాకుండా మెనింజైటిస్ కానివ్వండి, సెప్టిసీమియా కానివ్వండి, సైనసైటిస్, లేకపోతే మిడిల్ ఇయర్లో ఒటైటిస్ మీడియా అని రకరకాలుగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వీటన్నిటి నుంచి కూడా మనం వాళ్ళని రక్షించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్పేసి అని అందరినీ తల్లిదండ్రులు కూడా కోరడం జరుగుతుంది.